సింపుల్ గా పోతుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం 100% న్యాయమే జరా. మద్యపానం ధూమపానం ఎంత హానికరమో రిలేషన్ కూడా అంత హానికరం. దీంట్లో మంచి డైరెక్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చినానా, ఏడ తగకుండా హీరోయిన్ ఉంది, వా ఏమి యాక్టింగ్ చేసిందని ఆ హీరోయిన్ మాత్రం ఏడ తగకుండా చాలా బాగా ఇచ్చిందన్న మంచి మెసేజ్. చిన్నమల్ ఏందని ఇంకోటి ఏంటంటే అర్థమైందన్న మూవీలో, మూవీ చూసిన తర్వాత బేబీ మూవీ దేనికి పరిగరాల, బేబీ మూవీస్ ఎంత హ్యాపీ అయ్యో ఈ మూవీస్ కూడా అందరికి మంచిగా ఉంది. అది చూసి తీసి చాలా రోజుల తర్వాత మంచి సినిమా నా మంచి మూవీ అంటే మంచి కంటెంట్ నా మూవీ అంటే రాజుగారి కోరికరం. మళ్ళీ ఇంకోటి ప్రభాకర్ గారు యాక్టింగ్ చెప్పాలంటే ప్రభాకర్ గారు చాలా రోజుల తర్వాత సినిమా తీసిండు, ఒక పాయింట్ మీద వచ్చిండు, ఆ పాయింట్ మంచిగా చూపించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇప్పుడు సినిమా. ఏ సినిమా తెలుసా బ్రో? అర్థం కాలేదు అన్న మీకు. రాజుగారి పలావ్ బిర్యానీ నీకు తెలుసు, ఒక రాజుగారి కోడి పలావ్ చూసిన చాలా బాగుంది సినిమా, వండర్ఫుల్ గా నిజంగా పలావ్ కూడా పెట్టారు, ఎంత మంచో నిజంగా సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మధ్యలో సస్పెన్స్ సస్పెన్స్ అయితే మామూలుగా లేదన్నా. ప్రతి ఒక్కరు ఏం జరుగుతా ఏం జరుగుతా అని ఆలోచనలో ఉంటారు, కానీ రాజుగారి కోడి పలావ్ అంటే ఒక రేంజ్ ఉంది, సూపర్ గా ఉంది సినిమా. ఇంకోటి ఏంటంటే హీరో గారు ఎక్కడున్నారండి మీరు, ఏ మాటలు ఆ గలీజ్ మాటలతో ట్రెండింగ్ సృష్టి ఇస్తారు మెల్లమెల్లి. చాలా బాగుంది, సస్పెన్స్ బాగా చూపించారు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఒక్కడన్నా. ముగ్గురు అమ్మాయిలు ఉండరు, ముగ్గురు అమ్మాయిలు మామూలుగా లేరు, కసక్కులెక్కరు కక్కులెక్కరు. ఒక హీరోయిన్ ఒక్క హీరోయిన్ చూసినా కూడా వదిలిపెట్టారు, అయితే అసలు వదిలిపెట్టారు నాకు తెలుసు. ఆల్రెడీ చాలా మంది నేను నా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా మంచి స్టోరీ సార్, మంచి స్టోరీ మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడండి, ఎవరు మిస్ కావద్దు. రాజుగారు కోడి పలావ్ అనే సినిమా మాత్రం తప్పకుండా హ్యాష్ట్యాగ్ అనేది యూట్యూబ్లో అన్నా సర్చ్ చేయాలి. ట్రైలర్ చూసిన కన్నా మీ సినిమా అంటే ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరు చూడండి బాగుంటుంది. నేను తింటే దిష్టి తాకుతుంది. చాలా రోజుల మంచి సినిమా వచ్చింది బ్రో, సూపర్ ఉంది బ్రో, ఆల్ ద బెస్ట్. గాల్లో ఎగురుతుంది విమానం, ఈ సినిమా రంకు ప్రాణం. మామూలుగా లేదు భయ్యా సినిమా, అమ్మ ఎన్ని ట్విస్టులు పోయా, ఒక ట్విస్ట్ పోయా, హీరో ఫ్రంట్ చేస్తాడు, బ్యాక్ పుష్ చేస్తారు, పుష్ చేస్తారు, ఆ పుష్ చేస్తారు అని దూర్ చేస్తారు భయ్యా. మామూలుగా చదువుతాడు హీరో, కింద నుంచి పెడతాడు, పై నుంచి పెడతాడు, లోపలికి వద్దు వద్దు సార్ లోపలికి పెడతాడు, అది భయ్యా హీరో. సినిమా చాలా బాగుంది, ఏదో పెడతారు భయ్యా, అది కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, పై స్థాయి వాళ్ళకి అర్థం అవుద్ది. ఎవరికి ఏ స్థాయి వాళ్ళకి అర్థం అవుద్ది? అది నీలాంటి వాళ్ళకి అర్థం అవుద్ది. మామూలుగా వద్దు వద్దు వద్దున్నా లోపల లోపలికి పెడుతూ ఉంటాడు భయ్యా, వద్దు వద్దు వద్దున్నా లోపల లోపలికి పెడుతూ ఉంటాడు భయ్యా, చాలా 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 దారుణంగా పెడతారు భయ్యా, నొప్పి నొప్పి అన్న వదలరు భయ్యా. అది సినిమా అంటే రాజుగారు కోడిపాలో నిజంగా బిర్యానీ ఇప్పుడే తిన్నాను, చాలా బాగుంది సినిమా, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, నా లోపల నా లెగ్ పీస్ కూడా బాగుంది, హీరోయిన్ తొడలు కూడా బాగున్నాయి భయ్యా. చెప్పాలి అనుకుంటే మీ అందరికీ నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్, రండి ఆగస్ట్ 4th రిలీజ్ అవుతుందంట, మాకు ముందుగానే ప్రివ్యూ షో వేసాడు, మాకు చాలా హ్యాపీగా ఉంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ఈ మనిషిలో చూస్తారంటే అర్థం కాదు, పెద్ద స్థాయి వాళ్ళకి అర్థమవుద్ది, బాగుంది, మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్, ఎవరు మిస్ అవ్వద్దు. ఒకలా ఇద్దరు భయ్యా, దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు, దెబ్బలు. రాజుగారు కోడిపాలెం అంటే అది ఒక మిషన్ భయ్యా, ఆపరేషన్ అదొక మిషన్ చెప్తున్నాను కదా, పీసులు 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 కూడా లాక్కింది నిద్ర భయ్యా. చూడండి సినిమా చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్, డోంట్ మిస్, ఓకే థ్యాంక్ యూ. రాజుగారి కోడి పలావ్ ఇది మామూలు మసాలాలతో చేయలేదండి, మంచి మసాలాలతోటి మంచి వంటకం చేశారు. ఒక మంచి వంట ఒక మన ఆంధ్రాలో నాటుకోడి వండితే ఎంత టేస్ట్గా ఉంటుందో సినిమా కూడా అంతే అంతే టేస్ట్గా ఉంది, ఎక్కడ బోరింగ్ లేదు. అయితే నాటుకోడి పలావ్ అంటే ఏదో ఒక కామెడీ సబ్జెక్ట్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. సినిమా చూసినప్పుడల్లా కూడా బోరింగ్ కొట్టకుండా ఎక్కడ లేచి వెళ్ళిపోతారేమో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా సరే ఒక సస్పెన్స్, ఆ సస్పెన్స్ సస్పెన్స్ తోటి సినిమా అంతా కూడా లాస్ట్ క్లైమాక్స్ దాకా సస్పెన్స్ అది ఎలా రివీల్ చేయాలో కూడా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోయిందండి, ఒక పాత్ర అర్థం కాని సస్పెన్స్లో నాన్సింగ్ పెట్టి ఇంటర్వెల్ తర్వాత తన పాత్రను రివీల్ చేయడం, ఆ డైరెక్షన్ గొప్పతనం చాలా బాగుందన్నమాట. తన ఒక ఆడిషన్ రూపంలో సక్సెస్ అవ్వకపోతే ఒక విలన్గా రావడం అది బాగా నచ్చింది. అయితే ఇందులో ఏదో ఒక మామూలు సినిమా కాకుండా ఒక గుడ్ మెసేజ్ అన్నమాట, ఒక చిన్న పిల్లల దగ్గర తల్లిదండ్రులు చేసే తప్పుడు పనులు ఇప్పుడు జనరేషన్లో పిల్లల వల్ల పిల్లలు ఎంత మైండ్ మెచ్యూర్ అయిందో అందరూ చూస్తున్నారు. ఒక మదర్ ఏమో వేరే వాడితో ఉండడం, ఇంకొక నాన్నేమో వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఇవన్నీ పిల్లల ముందు చేసినప్పుడు వాళ్ళు సహించలేకపోతున్నారు. ఈ సినిమాలో ఆ గుడ్ మెసేజ్ బాగా నచ్చింది నాకు, ఎందుకంటే మనం చాటింగ్ చేసినా ఏం చేసినా
పిల్లల ముందు తప్పుడు పనులు చేస్తే రేపొద్దున పిల్లలు ఎలా బుద్ధి చెప్తారు అనేది ఈ సినిమా తెలిసిపోతుంది. కుర్చీ మడత పెట్టి బీపేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక మంచి గుడ్ కాన్సెప్ట్, ఒక మంచి సినిమా, ఒక మంచి నాటకొడి బిర్యానీ పెట్టాడు డైరెక్టర్ గారు. వచ్చి మీరు కూడా ఒకసారి తినండి. మడత పెట్టి అట్లా అన్నమాట. జర సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పను. చూసిన ప్రతి సెకండ్ చూసిన ప్రతి నిమిషం జర ఎంటర్టైన్ అయితే అయింది, బోర్ కొట్టలేదు. ఒక మంచి కొత్త కాన్సెప్ట్ అసలు గెస్ట్ చేయలేము అట్లాంటి కాన్సెప్ట్. కానీ మన ఏరియా ఆంధ్ర స్లాంగ్ మాత్రం మామూలుగా దొల్లగొడేయడు మామూలుగా. చాలా బాగుంది, లవ్ యూ మూవీ. మన మన తెలుగు ఇండస్ట్రీలో సైకో ఏమంటారు, సైకోపాత్ ఏదైతే మూవీస్ ఉంటాయో దానికి అయ్యలేకున్నది. అసలు సాడిస్ కి సైకోలకి ఏమంటారు ఒక దేవుడు ఉండడు అంటే ఇక వీలే. ఈ సినిమాలో ఉన్నోళ్ళే ఇద్దరు హీరో హీరోయిన్ ఉంటారు, వాళ్ళ దేవుడు అంటే వీలే ఉంటారు. చాలా బాగుంది రాజుగారి కోల్పులావు. ఒక విధంగా చెప్పాలంటే సీన్ సీన్ భయపడతారు, భయపడిస్తారు డైరెక్టరు, సీన్ సీన్ భయపడిస్తారు. హైలైట్స్ వచ్చారు హీరో గారు యాక్టింగ్. హీరో మాత్రం కోన గారు అసలు వేరే లెవెల్ చేసాడు సార్. డైరెక్షన్ ప్లేస్ యాక్టింగ్ చేసిండు. ప్రతి ఒక్క క్యారెక్టర్ మీరు ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే ఒక హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. లాస్ట్కి ఏమైతే నాకు నా అదృష్టం ఏంటంటే సినిమా రిలీజ్ కాకుండా చూసిన నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. కోన గారు చాలా బాగా డైరెక్షన్ చేసారు సార్. డైరెక్షన్తో పాటు యాక్టింగ్ కూడా విరగదీసారు. ఒక తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరో దొరికిండు. శాడిజంలా మన ముత్తాతల కంటే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మన సైకోజానా థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళందరూ వచ్చి వాచ్ చేయొచ్చు. చాలా బాగుంది, ఒక మంచి మెసేజ్ కూడా ఉంది ఈ జనరేషన్కి. బేబీ సినిమాకి ఎట్లయితే మెసేజ్ ఇచ్చిండో ఒక డైరెక్టర్, ఈ సినిమాతో పాటు కూడా ఒక మెసేజ్ ఉంటుంది. చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. బీజిఎం ఆ జోకర్ ఒక బీజిఎం ఉంటుంది, ఆ జోకర్ ఒకటి మా అసలు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వచ్చి మన హీరో గారి స్లో మోషన్లో వచ్చే బీజిఎం అయినా సరే చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయడం కూడా. థ్యాంక్ యూ అన్న. రాజుగారి కోడి ఫాలో చాలా 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 బాగుంటుంది అన్న. సినిమా అయితే వేరే లెవెలు, ఎందుకంటే ఇటువంటి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫర్ సినిమా అయితే. కాన్సెప్ట్ అయితే బాగుంది, ఒక రివెంజ్ అవి మేమైతే చెప్పకూడదు. మెయిన్ అయితే హీరోయిన్ కానీ హీరో కానీ ఆ డైలాగులు కానీ చాలా బాగుంటాయి. అందరూ ఒకసారి చూడండి. చంద్రన్ సాంగ్స్ ఉన్నాయి అవి కూడా బాగున్నాయి. మెయిన్ అయితే విజువల్స్, అడవిలో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ ఫైట్ సీన్స్ కానీ అవి కానీ అందులో చెప్పకూడదు అన్న స్టోరీ. నిజంగా చెప్తే మాత్రం ప్రతి ఒక్కరు వస్తారు. అందులో కొన్ని డైలాగులు బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా లేదు, సీన్స్ అయితే అద్దరిపోయిన కొరుక్కు తినిచ్చింది. మేనైతే అబ్బాయిలు ప్రతి ఒక్కరు పక్క వచ్చేస్తారండి ఈ సినిమాకి. ఒక్కసారి వచ్చి చూసా కనుక బాబు ఒక్కరులో కరువులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇందులో రావచ్చు. ఈ ఎన్నాళ్ళకి ఒక మంచి లాస్ట్, ఒకే ఒక సస్పెన్స్ అయితే ఉన్నది, అదొకటి చాలన్న సినిమాని అయితే పక్క నిలబెట్టేస్తుంది. సినిమా అయితే చాలా బాగున్నది, ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చింది. సూపర్, అన్నీ బాగున్నాయి. ఏట్లకి అవి హీరో యాక్టింగ్, హీరోయిన్, డైరెక్షన్, మెయిన్ అయితే కెమెరామెన్ ఏమి జీవించాడంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే అద్దరిపోయిన ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సినిమాని. సూపర్ అన్న.